కబురు వినండి. చల్లగాలి వీస్తుంది, నిప్పుల కుంపటి చల్లారింది. చిరుజల్లెలు ఒకవైపు, చల్ల చల్లటి కబురు మరోవైపు. రెండు రోజులుగా వాతావరణమే కాదు, కరోనా రక్కసి సైతం వెనక్కి తగ్గినట్టు జిల్లా లెక్కలు చెబుతున్నాయి. శుక్ర శనివారాల్లో కరోనా పాజిటివ్ 2%. 15 రోజుల క్రితం కరోనా 12% పాజిటివ్. ఇంతకంటే చల్లటి వార్త ఉంటుందా? ఏప్రిల్ మే మాసాలు నిప్పుల కుంపటికి తోడు కరోనా భూతం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇవాళ ఇంట్లో, రేపు మంట్లే అంటూ జనం నిర్వేదంతో మునిగిపోయారు. కారణం, చాలామంది చావుదాకా వెళ్ళి వచ్చినవారే. ఒక్కో కుటుంబం తమ రక్త సంబంధికుల్లో ఒకరినైనా కోల్పోయిన విషాదం అనుభవించిన వారే. ఇలాంటి విపత్కర పరిస్థితిని పూర్వకాలం నాటి గత్తరను గుర్తు చేసింది. కరోనా రక్కసి వలన పుట్టడు దుఃఖం, బండడు భయం నుండి బయటపడుతున్నట్లు రెండు రోజుల పాజిటివ్ నెగటివ్ లెక్కలు చెబుతున్నాయి. భార్యాభర్తలు జంటగా లోకం విడిచిన వారున్నారు. ప్రతిరోజు జిల్లాలో 5,000 నుండి 10,000 మంది వరకు ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. అరచేతిలో ప్రాణం పెట్టుకొని నాలుగు గోడల మధ్య కాలం గడిపారు. రెండు రోజుల్లో పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. శుక్రవారం జిల్లాలో 4,515 మందిని పరీక్షించగా 87 మందికి, అంటే 2%. శనివారం 4,054 మందికి కరోనా పరీక్షలు జరిపితే కేవలం 76 మందికి పాజిటివ్ రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేవలం 2% మాత్రమే పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ ప్రమోద్ స్పష్టం చేశారు.